ఓం శ్రీ మహాగణాధిపతీ ఓం శ్రీ సాయి సచ్చరితము మొదటి రోజు పారాయణము గురువారము ఉపోద్ఘాతము మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము ఆ దేశమంతటా దత్తాత్రేయుని భక్తులు దీన్ని చదివెదరు కొందరు దీన్ని నిత్యపారాయణ కూడా చేసేదరు దీన్ని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారము ఈ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దాల్లో వెలసెను దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలోని శ్రీ మాణిక్యప్రభువును షోలాపూర్ జిల్లా శ్రీ అకల్కోటకర్ మహారాజు గారు తుట్టతుదుకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయిను బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అకల్కోటకర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకము ఐదవ అధ్యాయంలో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు ఇరవైది ఆరవ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలయ అనుభవమును ఈ నమ్మకము దృఢపరుచున్నవి పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమున గ్రంథములో యాభై మూడవ అధ్యాయములో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించను అట్లని శ్రీ గోవింద రఘునాథ్ ఉరుఫ్ అన్నాసాహెబ్ దాబోల్కర్ అంటే హేమాడ్ పంత్ అను వారు శ్రీ సాయి లీలలను యాభై మూడు అధ్యాయములో శ్రీ సాయి సచ్చరిత్రమును గ్రంథమును వర్ణించి ఉన్నారు కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ఇట్ ఈనాటి చరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రను గురించి దిగువ అంశంలో గమనార్హములు శ్రీ గురుచరిత్రను రాసిన వారు కనడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగా తెలియకొండిను అయినప్పటికీ వారి ఇష్టదేవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథము వారు రాయగలిగిరి శ్రీ చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు వారు మహారాష్ట్రంలోని అనేక యోగుల చరిత్రను చదివి ఉన్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము శ్రీ చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి చరిత్రములో పొందబడి ఉన్నవని చూడగలరు స్త్రీ గురుచరిత్రములు ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దాన్ని బోధపరుశులకు ఒక బహు కష్టము దాన్ని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు స్త్రీ సాయసరిత్ర విషయము అట్టిది కాదు అందులోని విషయములు తేట తెల్లములు మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వారిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీ గురుచరిత్ర వర్ణించిన విషయములు అవి జరిగిపోయి నూరేండ్లకు వ్రాయబడెను కానీ శ్రీ సాయి సచరిత్రంలోని కొన్ని లీలలు రచయిత స్వయముగా చూసెను శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించను వారి ఆజ్ఞానుసారం అక్కడక్కడా ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఎంచుకొను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీల మాస శ్రీ సాయి చరిత్రమును కొంచెం కొంచెంగా ప్రకటించను శ్రీ సాయి చరిత్రము ఈ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథరూపము ముద్రించబడినది కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ప్రస్తుత గ్రంథము ఆధారమైనది షిరిడీలో శ్రీ సాయిబాబా ససేరీరులుగా ఉండగా దర్శించుకొని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము శ్రీ సాయి సచిత్రములు అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చొను కానీ ప్రతి అధ్యాయము చివరిన శ్రీ సాయి ప్రేరణ ప్రేరేపణచే హేమాడ్ వ్రాయబడి వ్రాయబడినట్లు ఉన్నది కావున ఈ హేమాడ్పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చును అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణించిరి ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదును అతనికి అవసంగిరో అను విషయమును రెండవ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడి ఉన్నది గ్రంథరచేతయగు దాబోల్కర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేళ్ే మాహిమునందు యొక్క పేద అద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి వారి తాత తండ్రులు దైవభక్తి కలవారు దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామందే పూర్తి చేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులంత ఉండకపోవటచే వారు పై క్లాసుల చదువులు మానుకొనిరి అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులుగా ఉద్యోగము ప్రవేశించిరి ఆ సమయముందు కులాబా జిల్లాలో మామలతదారుగా ఉన్న సాబాజీ చింతామణి చట్నీస్ అని వారు వీరి సచీలతను బుద్ధి కుశలతను సేవా నిరతిని చూసి మెచ్చుకొని తలాఠీయను గ్రామోద్యోగిగా నియమించిరి తర్వాత ఈ ఇంగ్లీషు గుమాస్తాగా వేసిరి పిమ్మట మామలతదారు కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించిరి కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగా నుంచిరి కొన్నాళ్లకు కరువు సంబంధిపు పనులను ప్రత్యేక ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి ఆయా ఉద్యోగాల్లో తన బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడం వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ఠానా జిల్లాలోని సాహాపూర్లో మామలతదారుగా నియమింపబడి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాసు రెసిడెంట్ మెజిస్ట్రేట్ బాంధ్రాలో నియమింపబడి వారచ్చట పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేసిరి తర్వాత ఆయన ముర్బాడు ఆనంద్ బోర్సదుల్లో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు ఈ సంవత్సరం అందరూ వారికి షిరిడి పోయి శ్రీ సాయి దర్శనము చే భాగ్యం కలిగినది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగం విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగంగా పనిచేసిరి అదియో విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందువరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయరి బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది తొమ్మిదవ సంవత్సరంలో తాను మరణించినంత వరకు ఎంతో చాకచక్యంగా నడిపిరి వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండేరి బిడ్డలకు తగిన సంబంధాలు దొరికినవి అందరూ క్షేమంగానున్నారు శ్రీ సాయిబాబా ఎవరు సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానం చెప్పవచ్చును దీర్ఘాలోచన చేయకనే విషయముల గురిచి కానీ మనుషుల గురిచి కానీ అభిప్రాయం చెప్పు అభ్యాసము కలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ వారు షిరిడిలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించున్నారనియో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుచు తమను దర్శింప వచ్చిన వారి నుండి దక్షిణ రూపంగా ధనం వసూలు చేయుచున్నారని చెబుతురు ఈ అభిప్రాయం తప్పు ఆర్ఏ తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనం అనంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవచ్చునప్పుడు కంటతడి పెట్టుకున్న అతనితో బాబా ఇట్లన్ను పిచ్చివాని వాళ్ళు ప్రవర్తిస్తున్నావేమి నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా దానికి తర్కడ గారి మిత్రుడు ఇట్లా జవాబిచ్చాను నాకు ఆ విషయం తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా అందులో బాబా ఇట్లా అన్నాను ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందరో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను మహాసిద్ధి పురుషుడు అనిరి మహమ్మదీయులు బాబాను తమ పీరుల్లో ఒకనిగా భావించిరి హిందువులు బాబాను తమ మహాత్ములను ఒకనిగా గ్రహించిరి ప్రతి సంవత్సరము షిరిడిలో జరుగు ఉత్సముల ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడామనిగా కూడా పేర్కొనేరు ఈ అభిప్రాయములు కూడా సరైనవి కాదు శ్రీ సాయిబాబాను సన్నిధముగాను వాసముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవద్ అవతారముగా ఇప్పటికీ కూడా భావించున్నారు దీనికి దిగువ కొన్ని దృష్టాంతములను ఇచ్చేదము శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి బీవీ నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబీ రేగే గారు ఇట్లు రాయిచున్న వ్రాసి ఉన్నారు బాబా సశీరులుగా ఉన్నప్పుడు వారకు రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులను బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేసి వారు వారి నస్వరమైన దేహము మాయమైనప్పటికీ కానీ దానిలో ఎ అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వల్ల నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికి వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులను నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు శ్రీ బీవీ నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అనే పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోని ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లా వ్రాసున్నారు నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడిగా భావించదను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేను ఇట్లు భావించితిని ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచూ ఉండెను ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షి ఆకర్షించేది కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంత తత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు శాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తలుకుమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచియున్నది నరసింహ నరసింహస్వామి గారిచే రచింపబడ్డ భక్తుల అనుభవంలో అను గ్రంథంలో పంతొమ్మిదొంద పంతొమ్మిది ఇరవై పుటల్లో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా అని ఒకరిగా నుంచి తిని సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మा మామగారగు శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయిభక్తులు వారు సాయిబాబాను భగవంతుని వల్ల పూజించువారు నేను క్రొత్తగా షిరిడికి పోయినప్పుడు ఒకనాడు ఆరతి సమయంలో బాబా సాయిబాబా వారు మిక్కిలి కోపోదిక్తుడై ఉండెను ఆ కారణంగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి ఆయన పిచ్చివాడా ఏమి అనే సంశయమును నా మనస్సులో మొదలను మామూలుగానే ఆరతి పూర్తి అయ్యాను ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములు ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నేను పిచ్చివాడని కాను అనను ఎంత ఆశ్చర్యము నా హృదయ గత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనం ఏ రహస్యమును దాచజాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి వారు అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగను వారు నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడు వాని వలె మాట్లాడు వారు నా హృదయంలో గల ఆలోచనలు కోరికలను గ్రహించుచుండెడి వారు వారు నాలోనున్న భగవంతుడు వారే భగవంతునని నిశ్చయించడంలో నాకెట్టి సంకోచములు లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుంటే ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞల్ని వారి ఇచ్చానుసారము సర్వం నడిపించదరని ఒకే నమ్మకం కలుగుచుం రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడి సాయిబాబా అను గ్రంథమున్న కుద్ఘాతంలో గౌరవనీయులను అమరావతి ప్రసిద్ధికెక్కిన వకీలు అగు దాదాసాహెబ్ కాపడ్రే గారు ఇట్లా చెప్పి ఉన్నారు శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగం ముందు మెదలు ఆలోచనలను తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగజేసి ఉంచేడు ఆయన భూమిపై నడయాడు దయమనే భావము కలుగుచుండెను దాసగణ మహారాజు తమ స్థవన మంజరి అను స్తోత్రమున సాయిబాబాను జగత్తు యొక్క కర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య మూర్తిగాను వర్ణించి ఉన్నారు హేమడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగుగా వర్ణించను కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు షిడీ భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఊరు శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగు తాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు ఈ భక్తులందరి అభిప్రాయము అవతరించి వారు చెప్పిన దానిలో యథార్థం గ్రహించి శ్రీ సాయిబాబా అవతార పురుషులని భావించదము కాక ఉపనిషద్ ద్రష్టులైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామ్యాను సత్యమును దర్శించిరి బృహదారణ్య చాందోగ్య ఘట శ్వేతాశ్వ త్వర ఉపనిషత్తులు జీవకోటిలో జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయో భగవంతుని రచన అనియో అది ఎంతయో సర్వాంతర్యామిచే అనగా సర్వము సృష్టించి పాలించేడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదినియో వక్కాణించుచున్నది ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయి ఈ శ్రీ సాయి సచరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు ఉపోద్ఘాతము సంపూర్ణం శ్రీ సాయినాదార్పణమస్తు శుభం భవతు